స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈ సన్నిధికి వచ్చాం, రానిచ్చావు నీవు, అవకాశం ఇచ్చావు తండ్రి. నాయన మాకు అన్ని పరికరాలు ఇచ్చావు నాయన. నువ్వు అన్ని సానుకూల పరిస్థితి రాజమార్గం వేస్తే ఆ రాజమార్గంలో నీ పాదసన్నిధికి వచ్చాం తండ్రి. నీకు స్తోత్రం, మమ్మల్ని నువ్వు ఎంతగానో ఘనపరుస్తున్నావు, మమ్మల్ని గొప్ప చేస్తున్నావు తండ్రి. మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాన్న. ఇప్పుడు కొన్ని పాటల ద్వారా నేను స్థితించడానికి మా ప్రయత్నం చేస్తున్నా. ఆ పాటల్లోని అర్థం ఆ హృదయాలను ఉజ్జీవం చేయడానికి సహాయం, ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించు. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పాడమా పాస్టర్ గారండి? స్టార్ట్ చేయండి. అలాగే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, దూతుల మధ్యలో నీవాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీవాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదని నా మన దేవుని, ఉండేదని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదను, కరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, బ్రొక్కేదము స్తుతించేదం పొగడేదము,
మొక్కేదాము స్తుతించేదాం పొగాడేదాము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించేదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ఇంకో పాట అలాగే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో ప్రేమ మరణము కన్నను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదగిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదగిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి పేదరిచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి పేదరిచి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శమను సహించిన ప్రేమ నాకై శాపమును చిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమును చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి నూతాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి నూతాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవు స్తోత్రం. హల్లెలూయా. మరి రెండు పాటలు నేర్పించాను, అవి కూడా పాడదాం. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేదు. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మతో నేను నడవాలని. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మతో నేను నడవాలని. నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని. నీ మనసు నాకిల కావాలని, నీ మనసు నాకిల కావాలని. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, ఫలము నాలో పండాలని. నీ ప్రేమనే కలిగి ఉండాలని, ఫలము నాలో పండాలని. నీ కృపతో నా మది నిందాలని, నీ కృపతో నా మది నిందాలని. నీ ఆత్మాగ్ని నాలో మండాలని, నీ ఆత్మాగ్ని నాలో మండాలని. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నీ పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెతకాలని. ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెతకాలని. ఆత్మీయ శిఖరాలనెక్కాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని. అపవాదిని చిరుగా త్రొక్కాలని, అపవాదిని చిరుగా త్రొక్కాలని. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా.
అరణ్యమైన భూమి పాదం. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె పోయును సంగీతమే పాడును. కస్తూరి వలె పూయును సంగీతమే పాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. లెబనోను సౌందర్యము పొందును, కర్మెలు షారోను సొగసొందును. లెబనోను సౌందర్యము పొందును, కర్మెలు షారోను సొగసొందును. దేవుని తేజస్సు చూపించును, జీవన జీవము వసించును. దేవుని తేజస్సు చూపించును, జీవన జీవము వసించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ప్రభుని ఆరాధించును. బుద్ధివారి జడలిన చేతులు బలపచ్చుడి, తొట్టిల్లు కాళ్ళను దృఢపచ్చుడి. జడలిన చేతులు బలపచ్చుడి, తొట్టిల్లు కాళ్ళను దృఢపచ్చుడి. ఇతర చందక యోచించుడి, ఇతర హృదయాలు వెలిగించుడి. ఇతర చందక యోచించుడి, ఇతర హృదయాలు వెలిగించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు
ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ప్రభుని ఆరాధించును. వారి కన్నులు తెరవబడును, చెవి వారి చెవులు విప్పబడును. బుద్ధి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. కుంటి వాడు తుప్పి వాలే గంతులేయును, మూగవాణి నాలుక స్తోత్రించును. కుంటి వాడు తుప్పి వాలే గంతులేయును, మూగవాణి నాలుక స్తోత్రించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె పూయును, సంగీతమే పాడును. కస్తూరి వలె పూయును, సంగీతమే పాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించి కొనియాడును. హల్లెలూయా 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 ఎంత పయనము ఇది ఎంత దూరము, ఎంత పయనము ఇది ఎంత దూరము, ఎంత నడచిన దారి దొరకదాయని దారి దొరకదాయని. ఎంత పయనమో ఇది ఎంత దూరము, పయనమైతే పిలుపుతో ప్రయాస ప్రణయ మెరుగక, పయనమైతే పిలుపుతో ప్రయాస ప్రణయ మెరుగక, పదులు పదులుగా ఆ పదలు చూటగా, పదులు పదులుగా పదలు చూటగా, ఆగక నిలయక ఆగక నిలయక, సాగిపోదునే 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 నీ సాగిపో.
పాదాలలో నీ బోధలు నా పాటకు భావములాయనే బాదాలలో నీ బోధలు నా పాటకు భావములాయనే భువన గిరులపై నా పయనము సగునే భవన గిరులపై నా పయనము సగునే ఆగక నినలయక ఆగక నినలయక సాగిపోదునే సాగిపోదునే పరుల పలుకు పలుకులై నా పరుగు పయన మాందునా పరుల పలుకు పలుకులై నా పరుగు పయన మాందునా కరుగు బాటలో అవి మెరుగులాయనే కరుగు బాటలో అవి మెరుగులాయనే ఆగక నినలయక ఆగక నినలయక సాగిపోదునే నే సాగిపోదునే ప్రభువు ఉండనక్కడ నా పయనమెంత సులువుగా ప్రభువు ఉండనక్కడ నా పయనమెంత సులువుగా అంతరంగమే ఆయన జాడగా అంతరంగమే ఆయన జాడగా అందుకే నినలయక అందుకే నినలయక సాగిపోదునే ఎంత పయనము అది ఎంత దూరము ఎంత నడచినా దరగదాయని ఎంత పయనము అది ఎంత దూరము. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అంకుల్, మీరు ఈ పాట మీ జీవితానికి, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎలా అన్వయిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను చెప్తానంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువులో సాగిపోవటమే నా జీవితం. అందుకనే తెలుగు పాటలో అయినా తెలుపులో అయిన విషయాలు ఆయన సన్నిధిలో నడవటమే మరి విశ్వాస మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కార్యం. అందుకనే నేను ఇదొకటి పాట శోధన బాధల పాట అయ్యి నా జీవితంలో ఎన్నో ఇలాంటివి జరిగాయి. అయినా కానీ నేను ప్రభు సన్నిధిలో అలాగ సాగుతూనే ఉంటాను అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి. మీ ఆధ్యాత్మిక అనుభవాలే మీరు పాటలు పాడుకుంటారు, అంటే అనుభవాలకు సంబంధించిన పాటలు ఎక్కువ పాడుకుంటారు.
శోధన బాధ పాట కూడా పాడండి. శోధన బాధలు తుట్టిన నన్ను ముట్టిన సాగిపోటే శోధన బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోటే నాకు నా యేసు నిప్పెలే సాగిపోటే నాకు నా యేసు నిప్పెలే శోధన పాపమనే తొంగవు బిలదిగిపోవు చుండగా పైకి తీయువారు లేక మునిగిపోవు చుండగా పాపమనే తొంగవు బిలదిగిపోవు చుండగా పైకి తీయువాడు లేక మునిగిపోవు చుండగా చూచనేసు చంతకు చేరినే చూచనేసు చేయి చాచనే లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపినే లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపినే శోధన బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే శోధన నడవలేక నా పడవ నడి సాగర మంగమ్మ నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా నడవలేక నా పడవ నడి సాగర మంగమ్మ నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా చూచనేసు చంతకు చేరినే చూచనేసు చంతకు చేరినే ఆయ నుండి నా పడవ తరిగి చేర్చలే ఆయ నుండి నా పడవ తరిగి చేర్చలే శోధన బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే శోధన నీరు లేని ఎడారిలో నడుచుచుండగా నడవలేక నా పడవ నీరు లేని ఎడారిలోనే నడుచుచుండగా నడవలేక నా బ్రతుకున నీరసించిపోవగా చూచనేసు నీడగ నిలచనే చూచనేసు నీడగ నిలచనే నీరు నిచ్చి నీడ నిచ్చి కడవరకు నడుపులే నీరు నిచ్చి నీడ నిచ్చి కడవరకు నడుపులే శోధన బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే సాగిపోవుటే నాకు నా యేసు నిప్పెలే శోధన హల్లెలూయా.
ఈరోజు వర్తమానం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం నాలో మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరి నిన్న పరమగీతాల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ పరమగీతాల్లో వాక్యంలోనే ఇప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి సెకండ్ పార్ట్ ఉంది. ఆ పార్ట్ మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించండి, దేవుణ్ణి దుఃఖపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు అనే వర్తమానం ఈరోజు మనం చూసుకుంటున్నాం. ఇందులో అంటే నిన్న పరమగీతంలో నా ప్రియుడు తన ఉద్యానవనం వేయించేయను గాక, అతడు తనకు ఇష్టమైన ఫలం భుజించును గాక అని మనం చదువుకున్నాం కదా. దాంట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం అంట. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేయించేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, నా ప్రియుడు తన ఉద్యానవనంకి వేంచేయునుగాక, అతనికి తనకి ఇష్టమైన ఫలమును అతను భుజించునుగాక. అది మనం ఈరోజు ధ్యానం చేస్తుంటే, నా ప్రియుడు నా జీవితం అనే ఉద్యానవనం ఆయనకు అంకితం చేయబడగా, అప్పుడు అది తన ఉద్యానవనంగా మారగా, నా జీవితం అనే తన ఉద్యానవనంలో ప్రవేశించి తనకిష్టమైన ఫలమును అతడు భుజించును, ఆయనకి నేను ఇష్టడిగా ఉంటాను, ఆయన్ను సంతోషపరుస్తాను. ఇంగ్లీష్ బైబుల్లో అయితే ఇట్ ఈస్ ప్లీజింగ్ అని ఉంటుందండి. ప్లీజింగ్ అనే మాట సంతోషపరచడం. నేను ఇష్టడిగా ఉంటేనే సంతోషపరుస్తాను ఆయన. నేను ఆయన సంతోషపరిస్తే కదా నేను ఇష్టడిగా ఉంటాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాం ఒకరితో, ఎందుకు? వాళ్ళు మనల్ని సంతోషపరుస్తుంటారు కాబట్టి. వాళ్ళ నవ్వు ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వారి చూపుల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మనల్ని వాళ్ళు సంతోషపరుస్తుంటారు కాబట్టి వాళ్ళతో ఏమంటాం మనం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు, నువ్వు నన్ను చాలా సంతోషపరుస్తున్నావు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం అంట. మరి ఆ విధంగానే మరి దేవుడు కూడా మన విషయంలో సంతోషపడతాడే కదా, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. దేవుడు మన విషయంలో సంతోషపడాలంటే ఏం చేయాలి? అయితే ఈరోజు రెండు రకాల గుంపుల ప్రజల కోసం చెప్తాను. దేవుణ్ణి ఎవరు సంతోషపెట్టగలరు, ఎవరు దుఃఖపెడతారు, ఎవరు బాధపెడతారు దేవుణ్ణి, దేవుణ్ణి ఎవరు ఏడిపిస్తారు, ఏ రకం ప్రజల ద్వారా దేవుడు సంతోషపడతాడు, ఏ రకం ప్రజల ద్వారా దేవుడు బాధపడతాడు అని రెండు గుంపులు ప్రజలను నేను మీకు పరిచయం చేస్తాను. వాక్యం వింటూ ఉండగా ఎవరు మట్టుకు వాళ్ళు నేను ఏ గుంపులో ఉన్నాను అని చూసుకోవాలండి. ఎవరు మట్టుకు వాళ్ళు నేను ఈ విధంగా ఉండి దేవుణ్ణి సంతోషపరుస్తున్నానా లేదా, లేకపోతే నేను ఈ విధంగా ఉండి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నానా, ఈ రెండు విషయాలు కూడా మనం ఒకసారి గమనించుకుందాం. ఎవరు మట్టుకు వాడు సెల్ఫ్ టెస్ట్ అన్నమాట, సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వయం పరీక్ష, స్వీయ పరీక్ష ఎవరు మట్టుకు వాళ్ళు చేసుకున్నామండి. ఒకవేళ మనం కొన్ని రకాల లక్షణాలతో దేవుణ్ణి దుఃఖ పెట్టే వారంగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడే, రేపు కూడా కాదు, రేపటి కోసం మాట్లాడలేదు, ఇప్పుడే ప్రభు సందులో మీ మనసులో ప్రార్థన చేసుకొని, ప్రభువా నిన్ను దుఃఖ పెడుతున్నాం, ఈ విధంగా ఉండుట ద్వారా, ఈ విధంగా జీవించుట ద్వారా, ఈ విధంగా మాట్లాడుట ద్వారా, ఈ విధంగా ప్రవర్తించుట ద్వారా, ఈ విధంగా నిర్ణయాలు తీసుకునే ద్వారా, ఈ విధంగా ప్రతిస్పందించడం ద్వారా మేము నిన్ను దుఃఖ పెడుతున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభువా
అంటూ మనం క్షమాపణ వేడుకోవాలి ఈరోజు. ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపతో దేవుని సంతోషపెట్టే లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి, నాయన నీకు వందనాలు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. ఈ విధంగా నేను మారి నిన్ను సంతోష పెట్టగలిగే స్థాయిని సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఇప్పుడే వర్షిప్ చేసేయాలి, ఇప్పుడే ఆరాధన చేసేయాలి మీరు దేవుని, ఇప్పుడే మీరు స్తుతించి ఘనపరచేయాలన్నమాట. మీ హృదయంలో ఆరాధన పాటలు పాడేసుకోవాలి. ఇప్పుడే దేవుని ఘనపరుస్తూ దేవుని కీర్తిస్తూ దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపరచగలిగేంత ఆధ్యాత్మిక స్థితి దొరికింది కదా, అది అంత సులువు కాదండి. దేవుణ్ణి సంతోషపరచగలిగే ఆధ్యాత్మిక స్థితి ఈరోజు మీ దగ్గర ఉందంటే ఈ ప్రపంచంలో అందరికంటే మీరు ధన్యులైనట్లెక్కే. మీ ప్రపంచంలో మహా కోటీశ్వరుల దగ్గర కూడా లేని సంతోషం మీ దగ్గర ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీ దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు, ఆటోమేటిక్గా దైవ సంతోషం, దైవానందం మీలో ఉంటారు ఖచ్చితంగా, 100% ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి వెళ్దాం. గమనించండి, దేవుని దుఃఖ పెట్టే వారెవరు? నెంబర్ 1 అవిశ్వాసులు. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మళ్ళీ చదువుతాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. పరిశుద్ధాత్మ ఎలా రాయించాడు చూడండి ఆ మాటలు, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. అంటే అర్థం ఏంటి, చాలా మంది దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మకం లేకుండానే దేవుడి దగ్గరికి వస్తారట. అంటే అదొక అలవాటు, అదొక ఆచారం. ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నావు. ఏం చర్చలో ఎవరుంటారు? ఎవరుంటారు? దేవుడిని ఆరాధించుకుంటాం. మరి అక్కడ దేవుడు ఉన్నాడు ఏమో, దేవుడు ఎక్కడో పర్లోక రాజ్యంలో సింహాసనంలో కూర్చుంటాడు, మనం వెళ్తే వచ్చేస్తాడు ఏంటి మన దగ్గరికి అంటే అలా ఉంటుంది వాళ్ళ మనసు. చాలా మంది దేవుని సంధికి వచ్చిన అక్కడ దేవుడు ఉన్నాడనే విశ్వాసం వాళ్ళ దగ్గర ఉండదట. అందుకని ఈ మాట రాయాల్సి వచ్చింది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీ కోసం ఉన్నాడు. నీ కోసమే, ఇంకెవరి కోసం కాదు, నీ కోసమే ఉన్నాడు ఆయన. నిన్ను ఆయన వెతుకుతున్న నీకు ఖచ్చితమైన ఫలం, జవాబు, పరిష్కారం దయచేస్తాడు అని నమ్మాలి కదా. అలా నమ్మకపోతే దేవుణ్ణి మనం దుఃఖపరుస్తాము. విశ్వాసము లేని వారు అవిశ్వాసులు దేవుణ్ణి బాధ పెడుతున్నారు, దేవుణ్ణి గాయపరుస్తున్నారు. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మట్లేదో దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు. దేవునికి సంతోషం కలిగించడానికి విశ్వాసం ఖచ్చితంగా అవసరం. అయితే చాలా మంది ఆయన నమ్మక, ఆయన ఉన్నాడని నమ్మక, ఆయన ఉంటే ఎలా ఉండాలి, ఆయన ఉంటే మన పరిస్థితి వేరు కదండి. ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడుకుంటారు ఇంట్లో, హఠాత్తుగా నేను వచ్చానుకోండి, వెంటనే మీరు పొజిషన్స్ మారిపోతాయి, మీ మాటలు మారిపోతాయి అంటే ఎందుకు, నన్ను గౌరవించడానికి, నన్ను గౌరవించడానికి మీ కూర్చునే విధానం, పడుకునే విధానం, మాట్లాడే విధానం అన్నీ మారిపోయి నన్ను గౌరవించడానికి మీరు మంచిగా ఉంటారు కదా. మరి దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా ఉండాలి? ఒక మనిషి కోసమే మనం అంత దగ్గరగలాడితే మరి మనల్ని అందరిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా గది గదిలో ఉన్నాడు, మాతోనే ఉన్నాడు అనేటప్పుడు ఆయన ఎంతగా నమ్మాలి? మనం ఎలాగ ప్రతిస్పందించాలి, ఎలా ప్రవర్తించాలి? అలా జరగట్లేదు. విశ్వాసము లేకుండా మనం బతుకుతాం కాబట్టి దేవుణ్ణి మనం నమ్మలేకపోతున్నాం, దేవుని దుఃఖపడుతున్నాం. మనం అనుకుంటున్నాం యేసయ్యను సిలువ వేసి చంపినోడు ఎంత దుర్మార్గులు, ఆనాటి యూదులు ఎంత దుర్మార్గులు అనుకున్నాం కదా. ఆ రోజు ఆయన గాయపరిచిన వారు, ఆయన కొట్టిన వారు, తిట్టిన వారు, దూషించిన వారు, అవమానపరిచిన వారు ఎంత దుర్మార్గులు అనుకుంటున్నాం కదా. అదే పని మనం కూడా చేస్తాం.
మనం నమ్మకపోవడం వల్ల, ఆయన్ను అనుమానించడం వల్ల, ఆయన సందేహించడం వల్ల, ఆయన మీద ట్రస్ట్ ఉంచకపోవడం వల్ల మనం ఆయన్ని దుఃఖ పెడుతున్నాము, ఆయన బాధ పెడుతున్నాము. నేనేం తప్పు చేయలేదండి, నేనే పాపం చేయలేదు, నేను పరిశుద్ధంగానే ఉన్నాను. ఓకే, మంచిదే. కానీ మరి ఆయన నమ్మట్లేదు, నువ్వు ఆయన నమ్మలేకపోతున్నావు. ఆయన చేతికి ఒకటి అప్పగించిన తర్వాత నువ్వు భరోసాతో ఉండలేకపోతున్నావు. ఓకే, ప్రార్థన చేస్తున్నావు, దేని విషయం ప్రార్థన చేస్తున్నావో దాని విషయం బెంగ లేకుండా ఉండాలి కదా. ఆ ఉంటేనే కదా నమ్మకం, నమ్మినట్లెక్క. ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ నీ బెంగ మాత్రం పడుతూనే ఉన్నావు. ఇకేముంది, ఆయన నమ్మనంటే నమ్మలేదు. నీ మనసులో ఒక విషయం ప్రార్థన చేసినప్పటికీ ఇంకా బెంగ పడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు నా దేవుణ్ణి నమ్మట్లే. ఏ దేవుడికైతే ప్రార్థన చేసావో ఆ దేవుని మీద నీకు నమ్మకం లేదు. ఆ దేవుని నువ్వు అనుమానిస్తున్నావు, ఆ దేవుని సందేహిస్తున్నావు. అది ఆయన చాలా బాధ పెడుతుందండి. సిలువ వేసి మేకులతో కొట్టి సిలువ వేసి చంపేసినట్టే ఆ రోజు యూదులు రోమా సైనికులు ఏం చేశారో అదే పని మనం కూడా చేస్తున్నాం. మన అవిశ్వాసం వల్ల, మన అపనమ్మకం వల్ల, అల్ప విశ్వాసం. కొన్నిసార్లు ప్రభు అంటాడు కదండి, అల్ప విశ్వాసం అంటే కొంచెం నమ్ముతాం, ఎక్కువ నమ్మం అన్నమాట కొంచెం. ఎందుకైనా మంచిదని దేవుడు ఒకవేళ ఈ పని చేయకపోతే ఎందుకైనా మంచిదని ఇంకో వేరే వేరే మార్గాలు కూడా వెతుక్కొని ఉంచుకుంటాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నమ్మనంటే, దేవుడు ఒకవేళ ఈ పని చేయకపోతే, దేవుడు కానీ పూనుకోకపోతే, ఓకే మనమే చేసుకుందాం అన్నట్టుగా ఉంటే దేవుడు నమ్మట్లేదు, ఆయన బాధపరుస్తారు. అవిశ్వాసులు దేవుణ్ణి దుఃఖపరుస్తారు. మరి దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎవరు? విశ్వాసులు. దేవుని సంతోషపరిచేవారు విశ్వాసులు. 147:11 గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వ యందు ఆయన ఆనందించడు. మరి తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆనందిస్తాడట ఎప్పుడు? తన కృప కొరకు కనిపెట్టుకుంటే. నీవు విశ్వాసంలో దిగజారిపోతే ఆయన దుఃఖ పెడుతున్నావు. విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలది నీవు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావు. అదే కదా ఇక్కడ ఉంది, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వ యందు ఆయన ఆనందించడు. మరి తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. ఆయన కృప కోసం ఎలా కనిపెడుతున్నాం? మొన్న ఒకసారి మనం మాట్లాడుకున్న కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మనం కనిపెట్టాలి. అంటే పూర్తి విశ్వాసంతో అన్నమాట. కావలి వాడు ఉదయం వస్తాదా రాదా, అసలు సూర్యుడు ఉదయిస్తాడా అనే అనుమానం ఉండదు కదండి. కావలివాడు ఉదయం కోసం గ్యారంటీగా కనిపెడతాడు. ఓకే, మరికొద్దిసేపట్లో తెల్లారుతుంది, మరికొద్దిసేపట్లో సూర్యుడు ఉదయిస్తాడు అనుకుంటాడు కదండి. అలాగే మనం దేవుణ్ణి గ్యారంటీగా దేవుడు చేస్తాడు అని నన్ను కనిపెట్టాలి. నిన్న ఆనంద్ గారు ఒక సాక్ష్యం చెప్పారు, మరి తుఫాను హెచ్చరికలు వచ్చాయి మనకు. ఆ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు ఆనంద్ గారు ప్రార్థన చేశారంటే, ప్రభు ఎట్టి పరిస్థితిలో మా వైజాగ్ రాకూడదు, ఎందుకంటే మేము చక్కగా వాక్యం నేర్చుకుంటున్నాం, వైజాగ్ వస్తే ఇంటర్నెట్ పోతుంది, పవర్ పోతుంది, అల్లకల్లో అయిపోతుంది, దేవుని వాక్య దేవుని ఆనందిస్తున్నాం, దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తున్నాం, మేము అవన్నీ పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం, ప్రభా నీ సన్నిధిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఆ తుఫాన్ని వెళ్ళగొట్టేసే మా దగ్గర రాకూడదు అని ప్రార్థన చేశారట. చేసి తన భార్యతో చెప్తున్నాను, నాకు తెలుసు దేవుడు తప్పకుండా చేస్తాడు, రాదు మనకి, నాకు తెలుసు. అదే మన విశ్వాసం, దేవుడు నమ్మడం. దేవుడు ఎంత సంతోషపడతాడో, ఆనందిస్తాడట తన కృప, తన యందు భయభక్తులు గల వారు యందు, తన కృప కొరకు కనిపెట్టు వారు యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ఆనందిస్తాడు. కాబట్టి ఒక నిమిషం ఉండండి, ఒక
ఓకే. అయితే ఆనంద్ గారు చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అవును, ఎవరైతే ఆయన కృప కోసమే కనిపెడతారో వారి విషయంలో ఆయన ఆనందించే దేవుడు. ఒక విషయం మీరు గమనించారా, దేవుడు గారి ఆనందిస్తే పరలోక రాజ్యం అంతా ఎలా ఉంటుందండి? ఆ ఆనందం పరలోక రాజ్యంలో ఒక కెరటాలాగా వెళ్ళదా? దేవదూతులందరికీ ఆనందం ఎక్స్ప్రెస్ అవుతుందండి. దేవుడు ఆనందంగా ఒక్క విశ్వాసం వల్ల దేవుడు ఆనందిస్తుంటే ఆ వేవ్స్, దేవుని ఆనందం యొక్క వేవ్స్ పరలోక రాజ్యంలో రిప్పిల్ అవుతాయండి. ద హోల్ హెవెన్ అన్నమాట. మహిమ ఇంకా అధిక మహిమతో ప్రకాశిస్తుంది. అంటే నీ విశ్వాసం పరలోక రాజ్యాన్ని మరింత ఆనందభరితంగా చేస్తుంది. దేవుడు ఆనందిస్తాడట. దేవుడే ఆనందిస్తే కోటాను కోట్ల దేవదూతులందరూ ఆనందిస్తారు. మరి అదే కదా యోబు విషయం ఎంత గొప్పగా చెప్పుకున్నాడు సాతాన్తో. యోబు విషయం దేవుడు ఆనందిస్తున్నాడు, ఎంతో ఆనందంతో ఉన్నాడు. కాబట్టి తన ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేశాడు. నా కుమారుడు సంగతి చూసావా అని సాతాన్తో ఛాలెంజ్ చేయగలిగాడంటే దేవుడు యోబు విశ్వాసం బట్టి, యోబు దేవుని కృప మీద ఆధారపడడం బట్టి, భయభక్తులు ఉంచడం బట్టి ఎంత ఆనందించాడు కదా. కాబట్టి ఇప్పుడు మన ముందు ఒక క్వశ్చన్, మన అవిశ్వాసం దేవుణ్ణి సంతోషపరచదు అంటే దుఃఖపరుస్తుంది, మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది? ఒకసారి వెనక్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు నా అవిశ్వాసం ద్వారా, నా అల్పవిశ్వాసం ద్వారా దేవుని దుఃఖ పెట్టాను? ఎప్పుడెప్పుడు ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన సంతోష పెట్టాను? ఒక్కసారి అలా ఆలోచించండి, మీ జ్ఞాపకాల్లోకి వెళ్ళండి. ఎప్పుడైనా దేవుని అనుమానించి, దేవుని సందేహించి, దేవుని దుఃఖ పెట్టే సందర్భాలు మీ జ్ఞాపకం వస్తే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను దుఃఖ పెట్టాను ఆ విధంగా, నిన్ను నమ్మలేకపోయాను, నీ మీద ఆధారపడలేకపోయాను, కాబట్టి లౌకికమైన దారులు వెతుక్కున్నాను. ప్రభువా నిన్ను అవమానపరిచాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అంటూ మీరు ఒకసారి ప్రార్థన చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు మీరు దేవుని మీద ఆధారపడగలిగారు, దేవుడి మీద దేవుని కృప కోసం కనిపెట్టుకున్నారు, దేవుడి కార్యాలు చూశారు, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువా నన్ను ఆ విధంగా నీ మీద ఆధారపడగలిగే కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. తద్వారా నిన్ను ఆనందింపజేయగలిగిన అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అంటే మీరు చెప్పవచ్చు. ఓకే, ఇక రెండో పాయింట్లోకి వెళ్దాం. గమనించండి, దేవుని సంతోష పెట్టేవారు, ముందుగా దుఃఖ పెట్టేవారు బుద్ధిహీనులు. నెంబర్ టూ, బుద్ధిహీనులు దేవుణ్ణి దుఃఖ పెడతారట. ప్రసంగ 5:4, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. అంటే ఆయనకు సంతోషం లేదు, అంటే ఆయనకు దుఃఖం. బుద్ధిహీనులు అంటే జ్ఞానం లేకుండా ప్రవర్తించేవారు అంటే దేవునికి ఇష్టం లేదండి, దేవుడు బాధపడతాడు. అయితే అందులో ఒక ఉదాహరణ ఏంటంటే దేవునికి మొక్కుబడి చేసుకొని మర్చిపోవడం, అది చాలా ప్రమాదం అండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నావంటే దేవుడు సజీవుడు అని నమ్ముతున్నావా లేదా? సజీవుడు అని నమ్మకపోతే నీ మొక్కుబడి చెల్లించవు. సజీవుడైన దేవుడు నమ్మితే నీ మొక్కుబడి చెల్లించాక నువ్వు త్వరపడతావు, ఆశపడతావు. కనుక నువ్వు మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించడానికి నువ్వు ఎంత ఆతృత పడతావో అంతగా నీ దేవుని నమ్ముతున్నట్టు లెక్క, అంతగా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటున్నట్టు లెక్క. అయితే మొక్కుకున్నావు, నీ పని అయిపోయింది, ఇక దేవుడు మర్చిపోయానుకో అంటే నీ దృష్టిలో ఆ దేవుడు ఒక బండరాయే, నీ దృష్టిలో ఆ దేవుడు ఒక మృతుడే, ఆ దేవుడు అసలు లేనట్టే లెక్క. ఏదో అందరి కోసం దేవుడు అంటున్నావు కానీ నిజంగా నీ దృష్టిలో లేడు కాబట్టి నీకు భయం లేదు. మొక్కుకున్నావు కానీ ఆ మొక్కుకున్న దేవుడి విషయంలో నీకు అసలు ఏమాత్రం కేర్ లేదన్నమాట.
మనం మన చర్చిలో ఒక సాక్షి విన్నాను, చంటి జ్ఞానకుమార్ గారి అబ్బాయి చంటి సాక్ష్యం చెప్పాడు. ఏమిటంటే, దేవా నువ్వు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి జీతం నీకు కానుకగా ఇస్తాను అని మొక్కుకున్నాడట. అలా మొక్కుకున్న వారం రెండు వారాల్లోకి 15,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. అంటే అంతకుముందు 6,000-7,000 రూపాయలు చేస్తుండేవాడు, 15,000 రూపాయల ఉద్యోగం వచ్చింది జీతంతో. ఆ ఫస్ట్ మంత్ 15,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చాయి. నెక్స్ట్ డే ఆ 15,000 రూపాయలు కానుకగా తీసుకురావడానికి సిద్ధపడుతున్నాడు, కవర్లో పెట్టడానికి. అది అది తీసుకొని విత్డ్రా చేసి కవర్లో పెట్టి చర్చికి తేవాలి. ఇక లోపల గొప్ప మొదలు పడిపోతున్నాడట. 15,000 ఇచ్చేయాలా శరీరం అన్నమాట, ఆత్మ అవును 15,000 ఇవ్వాల్సిందే, ఎందుకంటే నేను మొక్కుకున్నాను. అలా కాదు, ఈ నెల 10,000 ఇచ్చి ఒక 5,000 నీకు వస్తువులు కొనుక్కొని వచ్చే నెల మళ్ళీ చేతి 15,000 వస్తుందా, అప్పుడు ఇంకొక 5,000 ఇవ్వచ్చు కదా అని శరీరంలో జ్ఞానం చెప్తుంది. అది యాక్చువల్ బుద్ధిహీనత అనమాట, అది జ్ఞానం అనుకుంటే జ్ఞానహీనత చెప్తుంటుంది. నువ్వు ఇలా చేయొచ్చు కదా, అంత ఇచ్చేయాలా, అప్పుడు నో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వాల్సిందే. లోపల మనసు చాలా ఫైటింగ్ జరిగింది. చివరికి నెక్స్ట్ సండే 15,000 రూపాయలు తీసుకొచ్చి కానుక వేసేంత వరకు తనకి మనసు ఒప్పలేదండి. అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఎప్పుడో అనుకున్నాను, నా చిన్నప్పుడు కూడా ఇలాంటి ఆశ పుట్టేది, ఈ మధ్యన కూడా అనుకున్నాను, అయితే నా మొక్కుబడి ఈరోజు తీర్చుకోవడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందన్నాడు. చాలా సంతోషం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మొక్కుబడిని మనం తీర్చుకోగలిగితే అది దేవునికి సంతోషం. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తారు, మొక్కుకుంటారు, చెల్లించడానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఇంకా పోస్ట్ పోన్ అదే వాళ్ళని ఏమంటారు అసలు బైబిల్లో, బుద్ధిహీనులు. బుద్ధిహీనుడు ఎందు ఆయనకి ఇష్టం లేదట, బుద్ధిహీనులు ఎందు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దామండి, మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ రకమైన మొక్కుబడులు చేసుకున్నాము, ఆ మొక్కుబడులు ఎలా తీర్చుకున్నాము, వెంటనే తీర్చామా ఆలస్యంగా తీర్చామా. ఒక్కసారి అలాగ తిరగేయండి మీ మనసు పేజీలు, జ్ఞాపకం వస్తుంది కదా ఏదైనా విషయం. దేవుడు మీలో బుద్ధిహీనతను చూశాడా, మీలో జ్ఞానాన్ని చూశాడా? మీ మొక్కుబడి త్వర త్వరగా తీర్చుకున్నప్పుడు అప్పుడు మీరు జ్ఞానవంతులుగా కనబడ్డారు, మీ మొక్కుబడి ఆలస్యం చేసినప్పుడు మీరు బుద్ధిహీనులుగా కనబడ్డారు. మీరు బుద్ధిహీనులుగా కనబడితే ఆయనకు దుఃఖమే, మీరు జ్ఞానులుగా కనబడితే ఆయనకు సంతోషం. ఇక ఇది చూడండి, ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవారు జ్ఞానులు. సామెతల 10:11 ఉంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. కనుక ఆధ్యాత్మిక జ్ఞానం కావాలండి మనకి. ఈ లోక సంబంధమైన జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, నెట్టుకొచ్చేస్తాం అలాగా. కానీ ఆధ్యాత్మికమైన జ్ఞానం లేకపోతే దేవునికి దుఃఖ పెట్టి బాధ పెట్టేవాళ్ళం అయిపోతాం. ఇంత బతుకు బతికి నన్ను సృష్టించిన సృష్టికర్తనే నేను బాధ పెడితే ఇంకెందుకండి నా బతుకు. నా వల్ల నా సృష్టికర్తకు ఆనందం లేకపోతే నా బతుకి ఇంకెందుకు. కనుక నా దేవుడు నన్ను బట్టి సంతోషంగా ఉండాలంటే నేను జ్ఞానము గల కుమారునిగా, జ్ఞానము గల కుమార్తెగా ఉండి తీరాలి. అది ఆప్షన్ కాదండి, కంపల్సరీ చేసి తీరాలి. ఏ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం కోసం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి, యాకోబు పత్రిక 1:11 అనుకుంటాను.
చూడండి పైనుండు వచ్చు జ్ఞానము. ఆనంద్ గారు దొరికిందా మీకు? చూస్తున్నాను. యాకో పత్రికలో నాకు పైనుండి వస్తు జ్ఞానం ఉండండి, నేను కూడా సెర్చ్ చేస్తాను నా దీంట్లో. అమ్మా చెప్పండి. శైలజ గారు చెప్పండి అమ్మా. చూడండి ఒకసారి. ఏలైనగా ఈ లోక సంబంధమైన జ్ఞానం పైన నుండి దిగి వచ్చింది కాక లోక సంబంధమైన జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదని అయి ఉన్నది. ఏలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిది ఉన్నది. అది పైనుండి వచ్చే జ్ఞానం. అర్థమైందండి? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అనేటప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం కోసం మనం అడగాలి. ప్రభా పరిశుద్ధత కావాలి నాకు, సమాధానం కావాలి, మృదువుగా ఉండాలి నేను, సులభంగా లోపడాలి, నాలో కనికరం కావాలి, నాలో మంచి ఫలములు కావాలి తండ్రి. కనుక అటువంటి జ్ఞానం దయచే, నాలో పక్షపాతం లేకుండా వేషధారణ లేకుండా ఉన్న జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభా అని మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మన బట్టి సంతోషపడతాడు. కాబట్టి బుద్ధిహీనత వల్ల దుఃఖపెడుతున్నామా, జ్ఞానం బట్టి ఆయన సంతోషపడతాం. ముందు ఫస్ట్ సెట్ ఏంటంటే అవిశ్వాసం వల్ల దుఃఖ పెడుతున్నామా, విశ్వాసంతో ఆయన సంతోష పెడుతున్నామా. రెండో సెట్ ఏంటండి, బుద్ధిహీనత వల్ల ఆయన దుఃఖ పెడుతున్నామా, మళ్ళీ దైవ జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానంతో ఆయన్ని సంతోష పెడుతున్నామా. ఇవి మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఓకే, ఇంకొక విషయం చూడండి. దేవుని దుఃఖ పెట్టేవారు శరీరానుసారులు, రోమా పత్రిక 8:8 కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. ఇంకంతే, పరిశుద్ధాత్ముడు చెప్పేశాడండి, పరిశుద్ధాత్ముడు క్లియర్ గా చెప్పేశాడు. శరీర స్వభావం వేరుగా ఉంటది, ఆత్మ స్వభావం వేరుగా ఉంటది. శరీర స్వభావం ఉండేవాళ్ళు ఎంతసేపు శరీర స్వభావంతో కూడిన విషయాల కోసమే మనసు పెడతారు. ఆత్మ స్వభావంలో ఉండేవాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. కనుక మన జీవితంలో ఈ శరీర స్వభావం పైకి వస్తుందేమో చూడండి, దాన్ని అణచివేయాలి. శరీర స్వభావం నిన్ను మాటికి ఒత్తిడి చేస్తుందా, దాన్ని అణచివేయాలి. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేదంటే అర్థం ఏంటండి, దేవుని బాధ పెడతారు, దుఃఖ పెడతారు అంట, దేవుని గాయపరుస్తారు. ఎప్పుడైనా మీ పిల్లల మాటల ద్వారా మీ మనసు దుఃఖపడిందా, గాయపడిందా? మీ పిల్లల మాటల ద్వారా మీ హృదయం నొచ్చుకుందా? అయితే అప్పుడు అనుకోండి, నా వల్ల నా దేవుడి మనసు కూడా ఇలాగే నొచ్చుకుంటుంది అన్నమాట అనుకోండి.
నా వల్ల నా దేవుని హృదయం కూడా ఇలాగే బాధపడుతుందన్నమాట. నా శరీర స్వభావంతో నా దేవుణ్ణి ఇలా గాయపరుస్తున్నాను అన్నమాట అని మీరు తప్పకుండా అనుకోవాలి. మీ పిల్లలతో ఇంత నేను మీ పిల్లల్ని ఎంత ప్రేమించాను, ఇంత పరిచయం చేస్తాను, ఇంత సేవ చేస్తాను, నా మాట వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మీరు బాధపడుతున్నారు కదా, సేమ్ అదే బాధ దేవుడికి మీ విషయంలో ఉందని తెలుసుకోండి. మీ శరీర స్వభావంతో ఎప్పుడు మాట్లాడితే అప్పుడు దేవుని బాధ పడుతున్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. శరీర స్వభావం వేరు, ఆత్మస్వభావం వేరు. శరీర స్వభావంతో మాట్లాడే మాటలు వేరు, ఆత్మస్వభావంతో మాట్లాడే మాటలు వేరు. శరీర స్వభావంతో తీసుకునే నిర్ణయాలు వేరు, ఆత్మస్వభావంతో తీసుకునే నిర్ణయాలు వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఒక మనిషి శరీర స్వభావంగా ఉంటున్నాడా, ఆత్మస్వభావంగా ఉంటున్నాడా, పరిశుద్ధాత్మలో నడిచే వాళ్ళకి అర్థమైపోతుంది, ఎదుటోళ్ళకి అర్థమైపోతుంది, ఆధ్యాత్మిక జీవితం ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ వ్యక్తి పచ్చి శరీర స్వభావంతో ఉన్నాడు, ఈ వ్యక్తి ఆత్మ స్వభావంతో ఉన్నాడు. కొంతవరకు అర్థమైపోతుంది. కనుక మన జీవితంలో శరీర స్వభావాన్ని అణిచివేయాలి, ఆత్మస్వభావాన్ని పైకి తీసుకురావాలి, అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మరొక మాట మీకు చూపిస్తాను. గమనించాలి, దేవుని సంతోషపరిచే వారెవరు? ఆత్మానుసారులు. చూడండి, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏ మాత్రము లోబడలేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఇంకొకటి చూడండి, యిర్మీయా గ్రంథం 9:29, దేవుని సంతోషపరిచేవారు ఎవరంటే, దేవుళ్ళు ఆనందించేవారంటే, ఆత్మ స్వభావం కలిగిన వారే దేవుళ్ళు ఆనందిస్తారు. ఈ భూ సంపద వస్తువుల్లో వాళ్ళకి ఆనందం ఉండదండి, ఆధ్యాత్మిక విషయాల్లో ఆనందం ఉంటారు. చూడండి, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, 9:24, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా, ఇదిగో ఈయనే అని ఎవరు గ్రహిస్తారో, ఎవరు పరిశీలనగా తెలుసుకుంటారో, రీసెర్చ్ చేస్తారో. పరిశీలించగా తెలుసుకుంటే ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి కదండి. ఒక విషయం రీసెర్చ్ చేస్తేనే ఆ విషయం పరిశీలనగా లోతుగా తెలుసుకుంటాం. ఎవరైతే దేవుని సన్నిధిలో బైబిల్ విషయాలు దేవుని గుణలక్షణాలని రీసెర్చ్ చేస్తూ పరిశీలనగా ఆయన గుణలక్షణాలను గమనిస్తూ ఎవరైతే దేవుని కోసం నేర్చుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుని సంతోషపరిచేవారు ఆత్మానుసారులు, దేవునిలో ఆనందించేవారు దేవుని సంతోషపరుస్తారు, శరీరానుసారులు ఆయన దుఃఖపరుస్తారు. ఓకే, నెక్స్ట్, దేవుని దుఃఖపట్టేవారు దుష్టులు. అటండి, దుష్టులు దేవుని దుఃఖపెడతారు. 5:4, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనుముకు నీ యొద్ద చోటు లేదు. అంటే ఆనందించు దేవుడు కావంటే అర్థం ఏంటి? దుఃఖపడతాడు, బాధపడతాడు. నీలో దుష్టత్వం ఉంటే, నీ మాటల్లో దుష్టత్వం ఉంటే, నీ చూపులో దుష్టత్వం ఉంటే, నీలో చెడుతనం ఉంటే నీ దేవునికి ఆనందం లేదు నీ బట్టి. ఇదేదో బయట ప్రపంచంతో పోల్చుకోకండి. నా మన ఇంట్లో దుష్టులుగా ఉంటున్నాం మనం, మనం ఒకరి ఏడలో ఒకరు దుష్టత్వం చూపిస్తాం, మనం ఒకరి ఏడలో ఒకరు చెడుతనం చూపించుకుంటాం మన ఇంట్లో మన ఫ్యామిలీలో. అది దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో నీ ఫ్యామిలీలో నీ కుటుంబ సభ్యుల మధ్యలో దుష్టత్వం ఉందేమో,
చెడుతనం ఉందేమో, మీ మీద మీరు ఒకరి మీద ఒకరికి చెడుతనం ఉందేమో, నాకు ఆనందం లేదు, నేను దుఃఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను అంటాడు. మరి ఎవరిలో ఆనందం ఉంది ఆయనకి? ఇదిగోండి ఎస్కేల్ 18:32, మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించేవాడిని కాను, కావున మీరు మనస్సు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు మళ్ళీ ఏసుకేలు 18:23లో కూడా, దుష్టులు మరణము నొందుడు చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా. ప్రవర్తనను దిద్దుకోవాలట. ఎవరైతే ప్రవర్తనను దిద్దుకుంటారో, సరిచేసుకుంటారో, వారిని బట్టి సంతోషించే దేవుడు ఈయన. హల్లెలూయా. అంటే ఏంటి? అవకాశం ఇస్తున్నట్టే కదండి. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పొరపాటు చేస్తావు, అయితే నీవు నీ పొరపాటు నువ్వు దిద్దుకుంటావని ఎదురు చూస్తాను, నీ పొరపాటు సరిచేసుకుంటావని ఎదురు చూస్తున్నారు. నీ పొరపాటు నువ్వు సరిచేసుకున్నప్పుడు నాకు మహాసంతోషం. తప్పిపోయిన కొడుకు తండ్రి దగ్గర వచ్చినప్పుడు ప్రవర్తనను దిద్దుకొని వచ్చాడు కదండి. బుద్ధి వచ్చినప్పుడు ప్రవర్తనను దిద్దుకొని వచ్చాడు. తండ్రి, నీ కుమారుడును అనిపించుకున్నందుకు యోగ్యుడు కాదు, నీకు విరోధంగా పరలోకానికి దేవునికి విరోధంగా నేను తప్పు చేశానని దిద్దుకున్నాడు. దిద్దుకున్న వాళ్ళు క్షమాపణ అడుగుతాడు. ప్రవర్తన ఎవరైతే దిద్దుకుంటారో వారిని బట్టి మహా ఆనందించే దేవుడు. అందుకనే కదా ఒక గొర్రె తప్పిపోతే దొరికినప్పుడు అతనికి ఎంతో సంతోషం కలిగింది. అలాగే ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో అధిక సంతోషం. మాట వినండి, అధిక సంతోషం అంటే మంచోళ్ళ బట్టి, మనస్సాక్షి బట్టి, నడుచుకునే వారి బట్టి సంతోషమే దేవునికి. కానీ ఎవరైనా తన ప్రవర్తన దిద్దుకుంటే వారి విషయంలో అధిక సంతోషం. ఈరోజు మన ప్రవర్తన దిద్దుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తన మాటలు దిద్దుకోవాలి, చూపులు దిద్దుకోవాలి, ఆలోచనలు దిద్దుకోవాలి, మన కోరికలు దిద్దుకోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, మన నడకలు, మన స్పందన ప్రతిస్పందనలు మనం దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు దేవునికి ఆనందం, సంతోషం. దుష్టత్వం వల్ల బాధ దుఃఖపడతాడు, ఆ దుష్టత్వాన్ని సరిచేసుకుంటే ఆనందిస్తాడు. ఈరోజు ఈ 22వ తారీఖు 2020 మరొక్కసారి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ క్షణంలో ప్రభువా, నేను ఒకప్పుడు దుష్టంగా దుష్టత్వంతో ఉన్నాను, ఒకప్పుడు నా మాటల్లో దుష్టత్వం ఉండేది, నా చూపుల్లో దుష్టత్వం ఉండేది, నా కోరికలో, నా ప్రవర్తనలో, నా నడతలో, నా జీవితంలో దుష్టత్వం ఉండేది, దాన్ని బట్టి నేను బాధపడుతున్నాను తండ్రి. అలా ఉండకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అలా చూడకుండా ఉంటే బాగుండేది, అలా నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, కానీ జరిగిపోయింది నా జీవితంలో. నన్ను క్షమించు ప్రభువా, ఇప్పుడు నా ప్రవర్తనను దిద్దుకుంటున్నాను, నా పరిస్థితి దిద్దుకుంటున్నాను, మార్చుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తే ఈ క్షణంలో ఆ దిద్దుకునే వారిని బట్టి దేవునికి ఏం కలుగుతుందండి? గొప్ప ఆనందం అట. దుష్టులు మరణమునందు చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం. పరిశుద్ధాత్ముడు రాసిస్తున్నాడండి, దేవుడికి ఏది దుఃఖమో ఏది సంతోషమో క్లియర్గా రాసింది. కాకపోతే అన్ని ఒక దగ్గర లేవు, మనం అవుట్లైన్ చేసుకున్నట్టుగా ముందే అవుట్లైన్ చేయలే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే బైబిల్ ఉంది, సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చట కొంత అచ్చట, అవన్నీ కలుపుకోవాలని మనకి అప్పచెప్పేశాడు దేవుడు. సంగతి దాచుట యెహోవాకు ఘనత, దాన్ని పరిశోధించుట రాజునికి ఘనత. కనుక అవన్నీ దాచాడు అక్కడక్కడ, అవన్నీ మనం ఏరుకొని పేర్చుకుంటున్నాం. కనుక దేవుని మనసు తెలుసుకుందాం. దేవుని ఆలోచన ఏంటి? దేవుని విషయంలో దుఃఖపడుతున్నాడు, దేవుని విషయంలో ఆనందిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని దుఃఖపెట్టడం మానేసి ఆయన సంతోషపరచడం ప్రారంభించాలి మనం. సరే, ఇప్పుడు చూడండి హెబ్రీ పత్రిక 10:38. దేవుని దుఃఖపెట్టేవారు, వెనుక తీసేవారు దేవుని దుఃఖ పెడతారు.
నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. ఇంతకంటే ఎవరైనా స్పష్టంగా చెప్తారండి? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ విషయంలో నేను దుఃఖపడతాను, ఈ విషయంలో నేను సంతోషపడతాను అని ఎంత స్పష్టంగా చెప్తుంటే అది మనసులోకి ఎక్కకపోతే ఎలాగా? మరి మనసులోకి ఎక్కాలి అది అని చెప్తున్నాడు. నా ఎదుట మీరు నీతిమంతులుగా ఉండాలనుకుంటే మీరు విశ్వాస మూలంగా జీవించండి, మీ విశ్వాసం ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను. కానీ వెనక్కి వెళ్ళిపోతే, వెనక్కి తీసు నా కాడి మీద చేయి వేసి వెనక్కి తీస్తే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉంటుంది. ఇంత దూరం వచ్చామండి ప్రభువులో, ఇంత దూరం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా? ఇప్పుడు బైబిల్లో ఉన్నారు అలాంటి వాడు. దేమ ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు, ప్రాణమే పోగొట్టుకున్నాడు. మన 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 సంఘాల్లో కూడా మనకు తెలుసు, ఒకప్పుడు ఎంతో ఉజ్జీవంగా ఉండేవాడు, వాక్యం ఎంతో ప్రేమించేవారు, దేవుని సన్నిధి ఎంతో అంటే ఎంతో గగ్గగ్లాడేవారు, కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇప్పుడు దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు. వాళ్ళకి ఇప్పుడు లోక సంబంధమైన సంపాదన ఎక్కువ అవసరం. వాళ్ళకి లోక సంబంధ ఘనతలు ఎక్కువ కావాలి. దేవునిలో దేవుని సన్నిధిలో ఆనందించడం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వెనక్కి తీశారు. అట్టి వారు ఎందు నా ఆత్మకు సంతోషం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ఎట్టి పరిస్థితిలో నేను వెనక్కి అడుగాను? వెనక్కి వెళ్తే అర్థం చేసే దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని ఆత్మకు సంతోషం ఉండదంటే దేవుని దుఃఖపరుస్తాను. నేను ఒక్క అడుగు వెనక్కి వేస్తే దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇరుకైనా, ఎంత శోధనైనా, ఎంత ఏడుపైనా నేను ముందుకే వెళ్తాను. దేవుళ్ళో ఆధ్యాత్మిక ఆత్మానుసారంగా వెళ్తాను, దైవ జ్ఞానంతో ముందుకు వెళ్తాను, విశ్వాసంతో ముందుకు వెళ్తాను. నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు, ఒక్క ఇంచు కూడా నేను వెనక్కి వెళ్ళను అంటే ఈరోజు ఒక బలమైన నిర్ణయం తీసుకుందామండి. ఎందుకంటే అతడు వెనుక తీసిన నా ఆత్మకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. నా ఎదుట నీతిమంతులైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎలా అతని ఎందుకు నాకు సంతోషం లేదు, సంతోషం ఉండదు. అయితే దేవుని సంతోషపరిచేవారు ఎవరితేసని ముందుకు పరిగెత్తేవారు. ఎప్పటి పత్రిక 12 మొదటి వచ్చారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ఏం చేద్దామండి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్, మన ఎదుట ఎవరున్నారు? మన ఎదుట ఎవరున్నారని విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు ఉన్నాడు మనకి. మరి ఆయన ఎదుట ఎవరున్నారు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటారు. ఆ ఆనందం ఎవరు? మనమే. కాబట్టి మనలో ఆయన ఆనందిస్తారు. ఆయనలో మనం ఆనందిస్తే ఆయనలో మనలో ఆయన ఆనందిస్తూ మన కోసమే అంతవ మనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అంటే మనందరి కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, మనం ఆయన ఎదుట ఉండి ఆయన వైపుగా పరిగెడుతున్నాం. ఆయన ఎదుట మనం ఉన్నాం, అలా ఆశగా అలా చేతులు చాపుకుని ఉన్నాడు ఆనందంగా. అయితే ఇక్కడ రెండు విషయాలు అడ్డు ఉన్నాయండి. ప్రతి భారం అంటే లౌకికమైన భారం సులువుగా చిక్కులు పెట్టు పాపం. నేను ఏసీటీసీకి వెళ్ళక ముందు
ప్రతి ప్రసంగంలో ఈ ఒక ఉపమానం వాడేవాడిని, అంటే ఈ వాక్యం చెప్పేటప్పుడు తర్వాత ఉపమానాలు తగ్గించేసాను, పెట్టుకథలు తగ్గించేసాను అన్నమాట. కానీ అప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో ఒక పెట్టుకథ మీకు చెప్పాలి తప్పకుండా. ఏమిటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అనే దానికి చెప్తున్నాను. సులువుగా చిక్కులు పెట్టు పాపం అది అది సబ్జెక్ట్. ఒకవేళ నేను మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం చేయండి, ఎందుకు ఈ కథ చెప్పానంట అనుకోండి, అప్పుడు జ్ఞాపకం చేయండి. కొన్నిసార్లు అలా అటు అటు వెళ్ళిపోతాం మనం. ఓకే, ఒక రాజుగారికి హంస మాంసం తినాలనుకుంది అటుని. ఎక్కడెక్కడో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మానస సరోవరం దగ్గర అద్భుతమైన హంసలు ఉంటాయట. ఆ హంస మాంసం చాలా రుచిగా ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా ఆ హంస మాంసం తినాలట. ఇలాగ మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పులస తిన్నట్టుగా అనమాట. పులస చేప 20,000-30,000 రూపాయలు కూడా కొంటారండి. అంటే అంత రుచిగా ఉంటారట. అలాగే మనకి ఇక్కడ పులస చేప ఎలాగో అక్కడ హంస కోసం రాజుగారు అడుగుతున్నారు. అయితే మంత్రి గారు అంటున్నారు, మంత్రి గారు ఏమంటారంటే, అయ్యా ఒక ఋషి గారు సంవత్సరానికి ఒకసారి ఆ హిమాలయాల దగ్గర నుంచి తిరుగుతూ మనల్ని కూడా విజిట్ చేస్తుంటారు, ఆ ఋషి గారిని అడుగుదామన్నారు. సరేనండి మా మంత్రి గారు, ఆ ఋషి గారు వస్తే అర్జెంటుగా నాకు హంస మాంసం తినాలని చెప్పండి అన్నారు. ఓకే, ఆ ఋషి గారు వచ్చారు. రాగానే వెంటనే మంత్రి గారు చెప్పారు, ఋషి గారు అర్జెంటుగా మా రాజుగారికి ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన చక్కని హంస తీసుకురండి అన్నారు. ఋషి గారు మరి కొద్ది నెలల్లో తీసుకొచ్చారు. అందరూ సభలో ఆశీర్వాదంగా ఉన్నారు. ఆ సభలో హంసను ప్రజెంట్ చేశాడు ఆ ఋషి. అప్పుడు రాజుగారు గొప్ప సంతోషపడిపోయాడు. అబ్బా, ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతుంది, నా జీవితంలో ఒక గొప్ప సంతోషకర విషయం నాకు రాబోతుంది, హంస మాంసం నేను తినబోతున్నాను అనుకున్నాడు. అనుకొని ఆ వంట రంగయ్యను పిలిచాడు. రంగయ్య కమాన్, ఈరోజు నీకు ఒక అద్భుతమైన అవకాశం నీ జీవితంలో. ఈ హంస మాంసాన్ని నువ్వు అద్భుతంగా నాకు వండి పెడితే నీ జీవితంలో కావలసినవన్నీ ఇచ్చేస్తాను నీకు. జీతంతో కాదు, నీ జీవితంలో నీకు ఇల్లు కావాలా, భూములు కావాలా, బంగారం కావాలా, నన్ను సంతోషపెట్టి ఈరోజు నీకు అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు రాజుగారు. అదేంటి రాజుగారు, మీ ఉప్పు తిని బతుకుతున్నాను, నీ పాదాల దగ్గర బతుకుతున్నాను, ఈ మిమ్మల్ని సంతోషపరిచే అవకాశం దొరికితే నేను వదులుకుంటానా? మీ జీవితంలో మర్చిపోలేనంత రుచిగా వండుతాను, నా పాకశాస్త్ర నైపుణ్యం అంతరంగ పెట్టేసి నా టాలెంట్ అంతా చూపిస్తానని ఆ హంసను పట్టుకుని సంతోషంగా వెళ్తున్నాడు రంగయ్య. ఆ గుమ్మం దాటే లోపల రాజుగారు, రంగయ్య ఒక్కసారి వెనక రా అన్నారు. రంగయ్య వెనక వస్తే, అమ్మో ఇదేంటి, నా ఛాన్స్ పోయేలాగా ఉంది, ఇంకోటికి ఇచ్చేస్తాడు కొంప తీసి, ఇంకెవరికి నా చెప్తాడు, రాజుగారికి మనసు ఇంకో వంటగాడు వచ్చాడేమో, అమ్మో భయపడుతూ వస్తున్నాడు. రాజా చెప్పండి రాజా అంటే, రంగయ్య నీవే వండుదువులే అమ్మయ్యా అనుకున్నాడు రంగయ్య. అమ్మ ఛాన్స్ ఎవరికి పోలేదులే. అయితే రంగయ్య, హంస మాంసంలో ఒక్క ముక్క తిన్నావా నీ పేక తగ్గొట్టేస్తాను చేస్తున్నాడు. హంస మాంసం వండు, కానీ ఒక్క ముక్క కూడా నువ్వు తినడానికి వీల్లేదు, మహారాజునైన నేనే తినాలి, ఆ పేరు నాకే ఉండాలి. నువ్వు తింటే నువ్వే ఉంటావు, రాజుగారు నేను కూడా హంస మాంసం తిన్నాను చెప్పుకుంటావు, అప్పుడు నాకు రికార్డ్ బ్రేక్ అయిపోద్ది కదా, కాబట్టి నా రికార్డ్ నాకే ఉండాలి. ఈ దేశంలో ఎవరు కూడా నేను హంస మాంసం తిన్నాను చెప్పుకోకూడదు, అది రాజుగారికి చెందాలి. అది ఒక్క ముక్క తిన్నావా, ఏమవుద్ది రాజా, పేక ఎగిరిపోద్ది రాజా, మరి వెళ్ళు. రంగయ్య వెళ్ళాడండి వంటగదిలోకి. అక్కడ అన్ని రకాల మసాలా దినుసులు పెద్ద పెద్ద కూజాల్లో ఉన్నాయన్నమాట, యాలకులు, లవంగాలు, మరి రకరకాలు మీకు తెలుస్తాయి అవన్నీ, నా దాల్చిన చెక్కలు రకరకాలు, అవన్నీ కూడా చక్కని ఫస్ట్ క్లాస్ అనమాట. అవన్నీ కూడా ప్రపంచంలో ద బెస్ట్ విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఓకే, రంగయ్య గొప్ప సంతోషంగా ఆ హంసను కట్ చేశాడు, ఆ రక్తం అంతా తీసేసాడు, తన అవన్నీ వెంట్రుకలన్నీ దూసేశాడు, దాన్ని బాగా కడిగాడు, దానికి పసుపు రాశాడు, దానికి ఇంకా రకరకాలు చేస్తున్నాడు. ఇక రంగయ్య చేస్తూ పాటలు పాడుకుంటూ వంట వండడం మొదలుపెట్టాడని, అందులో వండిన తర్వాత ఇక అయిపోతుంది ఎండింగ్లో. ఇప్పుడు ఒక్క ముక్క రుచి చూడాలి కదా, మరి ఎలాగా రుచి చూడకుండా ఎలాగా అనుకుంటున్నాడు. కానీ రాజుగారు రుచి చూడొద్దన్నారు, రుచి చూడకూడదు అంతే, ఒక్క ముక్క తినకూడదు, రుచి చూడడం సారీ ఒక ముక్క తినకూడదు అన్నారు. కానీ రంగయ్యకి మాత్రం ఎక్కడ ఆజ్ఞ ఉంటే అక్కడ
తిరుగుబాటు కూడా ఉంటుంది కదండి. ఎక్కడ ఆజ్ఞ ఉంటే అక్కడ తిరుగుబాటు, ఆజ్ఞ లేకపోతే ఉండదు తిరుగుబాటు, పాపం ఉండదు. ఇక ఆజ్ఞ ఉంది కాబట్టి ఆటోమేటిక్ తిరుగుబాటు మనసు లక్షణం బయటకు వస్తూ ఉంటుంది. రంగయ్యకేమో తినాలని ఉంది, ఆజ్ఞేమో పీకపోతుంది. ఆజ్ఞ పాటిస్తే భూములు బంగారాలు బోళ్ళు వస్తాయి, కానీ ఒక్క ముక్క తింటే అవి రావడం పాట పీకపోతుంది, మొత్తం జీవితం పోతుంది. ఈ రెండింటి మధ్యలో నలుగుతున్నాడు బాబు. ఇప్పుడు ఎలాగా నాకేమో తినాలి తినాలి అనిపించింది, నేను అణుచుకోలేకపోతున్నాను, నన్ను నోరు ఊరిపోతుంది, లాలాచలు ఊరిపోతుంది బాబాయ్, వీళ్ళన్నీ పట్టుకుంటున్నాడు బాబాయ్ బాబాయ్ ఇప్పుడు ఎలాగనుకుంటున్నాడు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఏమిటంటే రాజుగారు ఏమన్నారు కరెక్ట్ గా జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్క ముక్క తినకూడదు. ఓకే, ఒక్క ముక్క తినకూడదు. తినుట అనగా ఏమి? వెంటనే దానికోసం ఒక డెఫినేషన్, తినుట అంటే నోట్లో పెట్టుకొని నమిలి అది కసగస చేసి మింగితే అప్పుడు తినుట, కానీ వాసన చూచుట ఈజ్ నాట్ ఈక్వల్ టు తినుట. వాసన చూడటం అనేది తినుట కాదు. ఓకే, ఇప్పుడు నేను వాసన చూస్తే అది రాజాజ్ఞను మీరిపోయినట్టు కాదు, కాబట్టి నేను వాసన మాత్రమే చూస్తాను, నేను తినను, నేను రాజాజ్ఞను మీరను అంటూ ఇలాగ కప్పెట్టి నా జీవితం ధన్యమైపోయింది. ఇప్పుడు రికార్డ్ బ్రేక్ ఏంటంటే, హంస మాంసం వాసన చూసింది నేనే ఈ ప్రపంచంలో. హంస మాంసం రాజుగా తింటారు అది రికార్డు, కానీ ఈ ప్రపంచంలో ఈ దేశంలో హంస మాంసం వాసన చూసింది నేనే. మళ్ళీ ఎత్తాడు, అబ్బా నా జీవితం ధరించిపోయిందిరా బాబు అనుకోండి, మళ్ళీ చూస్తున్నాడు అబ్బాబ్బాబ్బా. అలా పీల్చిన తర్వాత ఒక ఇంకొక ఐడియా వచ్చింది, ఓకే తినుట వేరు తాగుట వేరు, తాగుట తినుట కాదు, తినుట తాగుట కాదు. ఓకే, ఈ సూపు నేను ఒక స్పూన్ తిని తాగాననుకో అది తినుట కాదు కదా. సైతం గారు ఇలాంటి ఆలోచనలు ఇస్తుంటాడు మళ్ళీ మళ్ళీ, అది జ్ఞానం సైతం దయ్యాల జ్ఞానం ఉంటుంది. ఒక స్పూన్తో నేను ఈ సూప్ హంస మాంసం ఉన్న సూపు ఆ ఎగురు తాగుతాను, ఎట్టి పరిశు అది తినుట కాదు. ఎట్టి పరిశు తినుట అంటే ఏంటి? ముక్క నోట్లో పెట్టాలి, అది నవలాలి, కసాపిస నవలాలి, మింగాలి, అప్పుడు కదా తినుట అవుద్ది. కాబట్టి నేను తాగుతాను, నేను రాజాజ్ఞ మేరను, ఎట్టి పసులు మీరు, నా ప్రాణం అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం అంటే నాకు చాలా అవసరం కూడా, కాబట్టి నేను రాజాజ్ఞ మీరేది లేదు, కేవలం తాగుతానని చెప్పి ఒక స్పూన్తో తాగుతున్నాడు. మళ్ళీ నోరు బాగుతుంది, మళ్ళీ ఒక స్పూన్ తీసి మళ్ళీ తాగుతున్నాడు. అలా ఇగురంతా అయిపోతుంది, మళ్ళీ నీళ్లు పోస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ ఒడికి పెడుతున్నాడు, ఇగురైపోతుంది కడుపు నిండే వరకు ఇగురు తాగేశాడు, మళ్ళీ అదంతా చేస్తాడు. ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది, చప్పరించుట తినుట ఒకటి కాదు. ఎట్టి పసు చప్పరించడం తినడం ఒకటి కాదు. తినుట అంటే పళ్ళ కింద పెట్టి కసాపిస నవలి మింగితే అప్పుడు తినడం. నేను చప్పరించడం అంటే అది పళ్ళ కిందకి వెళ్ళదు, నాలికకు అంగుటికి మధ్యలో ఉంటుంది, అది చప్పరిస్తాము, దాంట్లో రసాన్ని పీలుస్తాము, మళ్ళీ పూసేస్తాను, పళ్ళ కిందకి ఎట్టి పసులు వెళ్ళనేమను, ఎట్టి పసులు రాజాగ్ర నేను మేరను, నా ప్రాణం నాకు చాలా అవసరం అనుకుంటూ ఒక ముక్క తీసి అలా నాలికకు ఆ అంగిటికి మధ్య పెట్టి చప్పరిస్తున్నాను అనమాట. ఓకే, నేను తినట్లేదు, నేను తినట్లేదు, నేను చప్పరిస్తున్నాను మాత్రమే, నేను తినట్లేదు అనుకుంటున్నాడు పిచ్చోళ్ళగా, ఎందుకంటే నేను తిని రాజాజ్ఞను మీరిపోయి నా ప్రాణాన్ని నేను పాడు చేసుకోను, ఇగో నేను చప్పరిస్తున్నాను మాత్రమే. చప్పరించుట తినుట ఒకటి కాదు. తెలుగు భాషలో చప్పరించుట వేరు, ఈ తినుట వేరు. ఏ భాష అయినా సరే చప్పరించడానికి తిండికి చాలా మధ్య తేడా ఉంది అనుకుని పిచ్చోళ్ళగా అలా చప్పరిస్తూ ఎప్పుడు నవలేశాడో నవలేశాడు అంతే. చప్పరిస్తూ చప్పరిస్తూ ఆ దాని తాలూకా ఆ డెఫినేషన్ పలుకుంటూ పొరపాటు అది పళ్ళ కిందకి వెళ్ళిపోయింది, నవలేసాడు అయిపోయింది, అయి లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో తినేసానా బాబోయ్, ఇప్పుడు ఎలాగా, నేను రాజాజ్ఞను మీరిపోయాను, అయ్యో నా బేగు రాజుగారు కట్ చేసేస్తారు, నేను చచ్చిపోతాను బాబోయ్, ఇప్పుడు ఎలాగా, అయ్యో అయ్యో ఎంత పొరపాటేసి ఇక నెత్తి మీద ఎవరు బాదుకుంటున్నాడు. భయం వేసింది, ఇందులోగా గంట మోగింది, ఓ రాజుగారు భోజనంకి వచ్చేస్తారు, ఇక చెమట్లు పట్టేస్తున్నాయి, మనస్సాక్షి గద్దిస్తుంది, ఇదిగో రాజాజ్ఞని మీరావు, నీ పేగ తగ్గిపోద్ది. రాజుగారు అడుగుతారు, రంగయ్య తిన్నావా అని అడుగుతారు. అప్పుడు నువ్వు నిజం చెప్తావా అబద్ధం చెప్తావా? నువ్వేం చెప్తావు? తినలేదు అన్నగలవా? తిన్నావు కదా పళ్ళ, నీ నీ డెఫినేషన్ ప్రకారం, నీ సూత్రం ప్రకారం పళ్ళ కిందకి వెళ్ళిందా లేదా, నమిలేవా లేవా, కసాపేస్తా నమిలేవా, మింగేవా లేదా, కాబట్టి తిన్నావు
కాబట్టి దాసు గారికి తినలేదని చెప్పలేవు కదా, అయిపోయింది నువ్వు తిన్నావు అని మరుక్షణం నువ్వు చచ్చిపోతావు అని మనసాక్షి ఓ గోల పెడేస్తుంది. భయపడిపోతున్నాడు, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. రాజుగారు వస్తే వడ్డిస్తున్నాడు. వడ్డిస్తుంటూ రాజుగారు ప్రశ్న వేశారు, రంగయ్య నీ జీవితంలో ఎప్పుడైనా హంస మాంసం ఇలా వండేవా? లేదయ్య గారు, రాజుగారు ఎప్పుడూ వండలేదు. ఇంకా ఆ ప్రశ్న, అమ్మో మంచిదే బతికించాడు, తిన్నావా అని అడుగుతాడు అనుకున్నాను, వండేవా అని అడిగారు. అమ్మయ్యా అనుకున్నాను, లేదయ్య రాజుగారు వండలేదు, ఎప్పుడు వండలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే రంగయ్య హంస మాంసం ఎంత బాగా వండేవు కదా, నువ్వు ఒక్క ముక్క తిన్నావా? అస్సలు తినలేదు మా రాజుగారు, అసలు ఏమాత్రం తినలేదండి రాజుగారు అంటూ అక్కడ అబద్ధం మళ్ళీ ఎక్కడ జరిగిపోయింది. రాజుగారు మాంసం తినలేదు, దాన్ని చప్పరించలేదు, దాని వాసన కూడా చూడలేదని అన్నాడట. అంటే అబద్ధం మీద అబద్ధం, ఇంకా అది సులువుగా చిక్కులు పెట్టి పాపం చూడండి, సులువుగా చిక్కులు పెట్టు. రాజుగారు కనీసం వాసన కూడా చూడలేదు సార్, ముక్కు మూసుకొని నేను గట్టికి బిడాయించుకొని మొన్న వండానండి, ఇది మీరే కంప్లీట్ మీరే అబద్ధం మీద అబద్ధం చెప్పడం మొదలు పెట్టాడు. ఓకే శభాష్ రంగయ్య నువ్వు మంచి అడవి, ఇదిగో నీకు పొలాలు ఇస్తాను, నీకు ఇల్లు కట్టిస్తాను, నీకు కుటుంబం పోటీ ఇస్తాను, కమాన్ అని చెప్పుకుంటూ రాజుగారు ఇంద ఆరగించారు, సంతోషంగా వెళ్ళిపోయారు. ఇక రాత్రి రంగయ్య, అమ్మయ్య నా ప్రాణాలు బతికాయి, అబద్ధం అతికినట్టుగా చెప్పేశాను, ఐఎమ్ హ్యాపీ. రాజుగారికి ఈ విషయం ఎప్పటికీ తెలియదు, రాజుగారు హ్యాపీ, నాకు బంగారం భూములు వచ్చేస్తాయి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు బయలుదేరుతున్నాడు రాజు కోటకి. అప్పుడు మంత్రి గారు ఒక ఆయన్ని పంపించాడు, రంగయ్య గారు మంత్రి గారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంటే, వాళ్ళ ఇంటికి రమ్మన్నారా? ఎందుకు అంటే, ఏమో సార్ కోటకి వెళ్ళక ముందు ఇంటికి రమ్మన్నారన్నారు. సరే మంత్రి గారు ఇంటికి వెళ్ళాడు. మంత్రి గారు అన్నారు, రంగయ్య మరి అమ్మగారికి బాగాలేదు, అసలు ఒంట్లో బాగాలేదు, నువ్వు డైరెక్ట్గా రాజుగారు కోటకి వెళ్ళక ముందు ఈ బట్టలన్నీ ఉతికేసి అప్పుడు ఆ పని చూసుకుని రాజుగారు కోటకి వెళ్ళి రాజుగారికి వంట ఉండే అన్నాడు. రాజా మంత్రి గారు, నేను రాజుగారి పర్సనల్ వంటవాడిని, నేను మీ ఇంట్లో బట్టలకి చాకలవాడిని కాదు, ఏమనుకుంటున్నారు అన్నాడు. ఓకే రంగయ్య నువ్వు వెళ్ళిపో, హమ్ హమ్ అంటాడు. ఏమిటి సార్ హమ్ అంటే, నువ్వు హంస మాంసంతో ఎలా ఆడుకున్నావో నేను చూసానయ్యా, నువ్వు వాసన చూడడమో తెలుసు, నువ్వు ఆ సూపు తాగడమో తెలుసు, నువ్వు చప్పరించడమో తెలుసు, కసాపిసా నవిలి మింగేయడమో తెలుసు, రాజుగారితో అబద్ధం మీద అబద్ధం చెప్పావు అదంతా నాకు తెలుసు, రాజుగారికి ఇప్పుడే చెప్పేస్తా. అమ్మో మంత్రి గారు క్షమించండి, మంత్రి గారు పొరపాటు అయింది, అసలు నేను తినదు తినకూడదు అనుకున్నాను, ఎంతో గట్టిగా అనుకున్నాను, అయ్యో నా శరీరం నన్ను ఒప్పుకోలేదు, నా మనసు నన్ను ఒప్పుకోలేదు, నేను దొరికిపోయిన మంత్రి గారు దయచేసి చెప్పొద్దు, రాజుగారు భూములు బంగారం పోను పక్కన పెట్టి నా పేకెగిరిపోద్దు రాజు మంత్రి గారు అని పాదాలు పెట్టుకుని ఏడుస్తాడు. మరైతే అమ్మగారు ఇంట్లో బాగాలేదు కదా, బట్టలు కొంచెం ఒక 10 రోజులైనా ఉతకాలి, అలాగే మా మంత్రి గారు తప్పకుండా ఉతుకుతాను, బట్టలన్నీ ఉతికి ఉతికి ఆరేసుకొని అంటే వంటోడు కాస్త ఏమైపోయి చాకలోడు అయిపోయాడు అనమాట. మహారాజు గారు ఇంటికి పరిగెట్టి మళ్ళీ మహారాజు గారు వండి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మంత్రి గారు వచ్చారు, రంగయ్య మరి సాయంత్రం కొంచెం ఇంటికి వెళ్ళే ముందు వచ్చి మన మా ఇల్లు మా బంగళా అంతా కొంచెం నీట్గా తుడిచేయాలి రంగయ్య అన్నాడు. అయ్యా మంత్రి గారు ఈ రోజంతా అలసిపోయానండి, రేపు వచ్చి నో రేపైతే అది కుదరదు హమ్ అంటాడు. అమ్మో హంస మాంసం చెప్పేస్తాడని చెప్పి, సరేనయ్య తప్పకుండా వస్తాను చెప్పి సాయంత్రం వెళ్ళి ఆ ఇల్లు అంతా కడిగి క్లీన్ చేసి ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్ళాడు. రంగయ్య ఇంట్లో అడుగుతున్నారు, ఏమండి రోజు సాయంత్రం 9 కల్లా వచ్చారు, ఇప్పుడేంటి అర్ధరాత్రి ఏంటండి? ఏమీ లేదు, నాకు కొత్త పోస్ట్ ఇవ్వబోతున్నారు, దానికోసం స్పెషల్ ట్రైనింగ్ అవుతున్నాను అని చెప్తున్నాడు. ఓకే సరేలేండి. ఇక రోజు తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోవడం, మంత్రి గారి ఇంట్లో అన్ని పనులు చేయడం, మళ్ళీ కోటకి వెళ్ళడం వంట వండడం, మళ్ళీ మంత్రి గారి ఇంటికి రావడం, మంత్రి గారి ఇంట్లో అన్ని పనులు చేయడం, ప్రాణం విసిగిపోయింది. ఆఖరికి ఇక నేను చస్తే బాగుండు, ఇలా రోజు రోజు ఏంటి నాకు ఈ శ్రమ అని చెప్పి ఇక రాజుగారికి చెప్పేద్దాం అనుకున్నాడు. అనుకొని ఒకరోజు మంత్రి గారి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి మంత్రి, ఏంటి రంగయ్య త్వరగా వచ్చేసామంటే, రాజా నా ప్రాణాలు తీసేయండి, నా పేక కత్తిరించేయండి, నా పేక ఖండించేయండి రాజా అని కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏమైంది రంగయ్య అంటే, ఏమి లేదు రాజా, ఆ రోజు హంస మాంసం మీరు ఒక్క ముక్క తింటే పేక తీసేస్తారన్నారు, అయితే నాకు చాలా శోధన,
నేను ఎంతో బాధపడి ఎంతో ఆపుకున్న ఆపుకోలేకపోయిన ఆఖరి తిన్నాను, కానీ మీతో తినలేదని అబద్ధమాడాను. కాబట్టి నా పేరు తీసేయండి, ఎందుకంటే మంత్రి గారు నాతో తెగ బానిసత్వం చేయించుకుంటున్నారు. కట్టు బానిసం అయిపోయాను, నా కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, ఇక నా బతుకు ఈ బతుకు వద్దు, నన్ను చంపేయండి రాజా అంటూ ఏడుస్తుంటే రాజుగారు లేపి, అయ్యా మంత్రి చంపేస్తానంటే చంపేస్తానా, ఏదో రాజరికంతో అంటాను తప్ప మీలాంటి వాళ్ళ చిన్న చిన్న తప్పులన్నీ చంపేసుకుని వెళ్ళిపోతే నాకు రాజ్యం మిగులుతుందా, మనుషులు మిగులుతారా? మరి ఆ రోజే చెప్పలేకపోయా, నిన్ను ఆ రోజు అడిగాను కదా మా మంత్రి రంగయ్య, ఎప్పుడైనా హంసం హంసం తిన్నామంటే అప్పుడే నా కాళ్ళ మీద పడి ఏడ్చి రాజా తినేసాను అని చెప్తే ఆ రోజే నీకు క్షమించేవాడిని కదా, ఇన్ని రోజులు నువ్వు అనవసరంగా ఇబ్బంది పడ్డావు, నేను క్షమించాను లేపో అంటాడు. మరుసటి రోజు మంత్రి గారు రంగయ్య మీద ఎగురుతున్నారు, ఏం రంగయ్య ఇంటికి రమ్మంటే రాలేదు, ఏం చెప్పమంటావా రాజుగారి? అయ్యగారు చక్కగా చెప్పుకోండి రాజుగారికి, నేనే ముందే చెప్పేశాను, క్షమించేశారు రాజుగారు, ఇక మీరు చెప్పుకున్నా నాకేం ప్రాబ్లం లేదండి అన్నారు. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములు నిన్ను ఎలాగ నాశనం చేస్తాయి, అయితే దేవుడిని సన్నిధిలో వెంటనే క్షమాపణ వేడుకుంటే నీకెంత విడుదల కలుగుతుంది. అది దేవునికి ఎంత ఆనందం కదండి, తన ఎదుట ఉంచబడిన ఆనందం, మనకు మనమే ఆయన ఆనందం అండి. మనం సులువుగా చిక్కులు పెట్టి పాపలు పడిపోయినప్పుడు దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. మనం ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ప్రతి భారాన్ని, గుండెల్లో ఉన్న భారాలన్నీ చెప్పుకొని, ప్రభు సందు చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ఆయన ఎదుట ఉన్న ఆనందంగా మనం మారిపోతాం. కనుక ఈరోజు ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం, ఆయన అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి, నేను అవిశ్వాసుల్లాగా, బుద్ధిహీనులాగా, శరీరానుసారులాగా, దుష్టుల్లాగా, వెనక తీసేవాళ్ళలాగా నిన్ను దుఃఖపెట్టను కానీ విశ్వాసుల్లాగా, జ్ఞానులుగాను, ఆత్మానుసారులుగాను, దేవుల్లో ఆనందించేవారు గాను, ప్రభుత్వం దిద్దుకునేవారు గాను, ముందుకు పరిగెత్తుగా వారే గాను ఉండే వారి మధ్యలో ఉండి నిన్ను సంతోషపెడతాను తండ్రి, నిన్ను ఆనందపరుస్తాను తండ్రి, నిన్ను నీ హృదయాన్ని నువ్వు నన్ను మెచ్చుకునేలా చేస్తాను తండ్రి అంటూ ప్రభు సందులో మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. ఆనంద్ గారు స్తోత్రాలు 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 పరిశుద్ధుల కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతులు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మీరు నాయన మాతో సూటిగా మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నిజమే నాయన మిమ్మల్ని దుఃఖ పెట్టేవారుగా నాయనా నాయన మిమ్మల్ని నాయన 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 ప్రయాస పడుతున్నాం తండ్రి. నాయన క్షమించండి నాయన, మేము నాయన మీరు మా కొరకు ప్రాణాలు పెట్టారయ్యా నాయన, సిలువు మరణం పొందినంతగా మీరు తగ్గించుకున్నారు, కానీ తండ్రి మేమైతే మా జీవితంలో నాయన మీరు మా నుంచి ఆశించే వాటిని మేము చేయకుండా తండ్రి, మిమ్మల్ని సంతోషపరచకుండా మేము దుఃఖ పెట్టేవారుగా మేము ఉంటున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి, అవిశ్వాసులుగాను దుష్టులముగాను నాయన, శరీరానుసారముగాను తండ్రి వెనుక తీసేవారముగా నాయన మేము నాయన నశించిపోవచ్చున్నప్పుడు తండ్రి నాయన మీ ప్రియ కుమారుని ద్వారా మీరు నాయన మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు నాయన. అవిశ్వాసంలో నుంచి విశ్వాసానికి నాయన, వెనుక తీసే వారి నుంచి ముందుకు పరిగెత్తే వారిగాను నాయన, నాయన శరీరానుసారము ఆత్మల నుంచి నాయన నాయన ఆత్మీయ నాయన ఆత్మీయానుసారులుగా మీరు మమ్మల్ని మార్చారు తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజమే నాయన, అనేక విషయాల్లో నాయన చిక్కులు పెట్టుకున్నాయన, సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు నాయన మేము నాయన పరిగెత్తుచున్నప్పుడు తండ్రి నాయన, నాయన రాజుగారు ఏ విధంగా క్షమించారో అట్టి విధంగా నేను మొదటగానే మేము నాయన మీ సన్నిధికి వచ్చినట్లయితే మీరు మమ్మల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. నిజమే నాయన, తప్పిపోయిన కుమారుడు నాయన అనేక శ్రమలు పొందిన తర్వాత నాయన ఇంటికి తిరిగి వచ్చే ముందే నాయన నా తండ్రి నన్ను క్షమించగలడని నాయన నిశ్చయమునకు వచ్చిన తర్వాత తండ్రి నాయన మీరు నాయన నాయన తండ్రి ప్రేమించి తీసుకుని దగ్గరకు తీసుకున్నట్లుగా తండ్రి నూతన వస్త్రాలను ధరింపచేసి నాయన నాయన ఉంగరము తొడిగి నాయన నాయన విందు చేయించినట్లుగా తండ్రి మీరు మా కొరకు నాయన నాయన వేయించున్నారు తండ్రి, మీకు వందనాలు. నాయన మీ కృపలో మీరు నాయన జ్ఞాపకము చేసుకుంటున్నందుకు మీకు వందనాలు. ప్రతి దినము మీరు మాకు దయచేస్తున్న ఆత్మీయ ఆహారాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఈ ఆత్మీయ ఆహారాన్ని ప్రతి దినము నేను నాయన మేము స్వీకరించవచ్చు తండ్రి. నాయన ఆత్మలో ఇంకా బలంగా ఎదగడానికి నాయన నాయన మాకు విస్తారముగా వాక్యం దొరుకుతున్నప్పుడే నాయన విస్తారముగా మేము పొందుకుని తండ్రి ఏ విధముగా చీమలు నాయన వేసవి కాలములు నాయన నాయన సమకూర్చుకుని నాయన వర్షాకాలములు నాయన వాటి ద్వారా ఏ విధంగా శక్తి
తీర్పు పొందుకుంటాయో ఆ విధముగా మేము నాయన మీ వాక్యం విస్తారముగా దొరుకుతున్నప్పుడే మేము నాయన మీ వాక్యమును పొందుకునే తండ్రి చివరి దినాల్లో ఆపత్కాలంలో నాయన దుర్దినముల్లో ఉన్నాము కాబట్టి తండ్రి ఇటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా కానీ నాయన వాక్యం నాయన కొరత ఏర్పడినా కానీ తండ్రి ఈ వాక్యంలో నుంచి నాయన ఈ శక్తిలో నుంచి నాయన మేము నాయన నాయన పోషించబడడానికి మీతో అనుసంధానం కలిగి ఉండడానికి ఆత్మానుసారంగా మేము జీవించడానికి తండ్రి ఆయన విశ్వాసులముగాను ముందుకు పరిగెత్తే వారముగాను తండ్రి ఆయన మిమ్మల్ని ఆనందపరిచే వారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. గొప్పదేవా నిజమేనాయన మా కొరకు నాయన శిలువ మరణాన్ని పొందారు, హింసించబడ్డారు, ఆయన శ్రమలు పొందారు. కానీ తండ్రి మీరు నాయన మా కొరకు ఉన్నారు తండ్రి, మా కొరకు నాయన మా ఆనందము కొరకు తండ్రి, మీ ఆనందాన్ని తండ్రి మీరు నాయన శిలువలో మరణించారయ్యా. మమ్మల్ని క్షమించండి. విశ్వాసులముగాను మిమ్మల్ని సంతోష పెట్టే వారముగాను ఆత్మానుసారులుగాను ఆయన మీ పని కొరకు ఆత్మల రక్షణ కొరకు తండ్రి పరుగెత్తే వారముగాను మేము ఉండడానికి నాయన ఈ జీవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నాయన మీరే నాయన దర్శించండి, నాయన వాడుకోనండి తండ్రి. నాయన రాబో కాలంలో మా అందరిని ద్వారా నాయన ఆయన అనేక ఆత్మలను ఆయన మేము మీ వైపు నడిపించడానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలతో ఎక్కడికి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకల పర్యంతము ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి బిడ్డకు తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మరొకసారి డాక్టర్ మహర్షి గారు మన మధ్యలో ఉన్నారు. మరి 8:30కి ప్రారంభమయ్యే సంగీతం క్లాస్కి ఇన్విటేషన్ ఇస్తారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలండి. మళ్ళీ ఆహ్వానం. సువార్త సేవ తర్వాత, సువార్త పరిచయం తర్వాత సంగీత పరిచయం. ఇంకా రోజు రెండు. సో పిల్లలందరితో పాటు పెద్దలందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను, దయచేసి రండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అందరికి వందనాలండి. మరి 8:30 కల్లా సిద్ధపడదాం, ఫోన్ చేసి వద్దాం. థ్యాంక్ యూ. ఓకే.